నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మొగళ్లూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సచివాలయ నూతన భవనం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్ నిర్మాణాలను పరిశీలించారు. ఈ నిర్మాణాల నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఆదర్శవంతంగా ఉండాలని ఆయన అన్నారు. అక్కడి అధికారులకు పలు సూచనలు అందజేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఎన్ఆర్ఈజీఎస్ పనులను పరిశీలించారు. అలాగే పొదలకూరు మండలంలో అందరికీ వైఎస్ఆర్ ఇళ్ల పథకంలో భాగంగా పేదలకు అందించే ఇళ్ల స్థలాలు, హార్టికల్చర్ పంటలను ఆయన పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి, ఎంపీడీఓ నారాయణరెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల కుటుంబాలకి ఉపయోగపడే ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. లేఅవుట్లన్నీ కూడా ఇప్పటివరకు రెడీ చేసుకొని బెనిఫిషరీ సెలక్షన్ కానీ, అలాగే అక్కడ ఎన్ఆర్ఈజీఎస్ ప్లాంటేషన్స్, రోడ్స్ ఫార్మేషను, పవర్ సప్లై ఇవ్వడం, అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెవెన్యూ యంత్రాంగం, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది పూర్తి స్థాయిలో లేఅవుట్ని సిద్ధం చేయడం జరిగింది. అతి త్వరలోనే పబ్లిక్ అందరికీ కూడా, పేదలందరికీ ఇల్లు అందించడం జరుగుతుంది. కొన్ని చోట్ల లేఅవుట్లో స్పేస్ ఉన్న చోట ప్రజలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాలు ఆర్బీకే కానీ, గ్రామ సచివాలయం, అలాగే వెల్నెస్ సెంటర్ అదే లేఅవుట్లో పెట్టి తయారు చేయడం అనేది కూడా ఈరోజు మొగళూరు ప్రాంతంలో ఈ 3 లొకేషన్స్ కూడా చాలా చక్కగా పూర్తవుతున్నాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వర్క్స్ అన్నీ కూడా 31 మార్చికి పూర్తి చేయడానికి జిల్లా వ్యాప్తంగా 665 గ్రామ సచివాలయాలు, అలాగే ఆర్బీకేలు, ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ క్లినిక్స్ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాము. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి వారం మెటీరియల్ కాంపోనెంట్ కనీసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసేలాగా జిల్లా అంతా కూడా పనిచేయడం జరుగుతుంది.